కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారైనటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్యాకేజ్ స్టార్ అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజున మేము ఈ పాత్రికేయ సమావేశం పెట్టి దాన్ని మేము ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్యాకేజ్ స్టార్ కాదని, ఆయనకి అటువంటి ప్యాకేజీలు తీసుకునే అంతటి దుస్థితి ఇంకా పట్టలేదు, పట్టబోదు అని చెప్పి కూడా మీ అందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు సినీ రంగంలో ఒక గొప్ప స్థానంలో ఉన్న ఒక మహా నాయకుడు. ఆయనకి వచ్చేటువంటి పారితోషికం కోట్ల మీద ఉంటుంది. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ప్యాకేజ్ తీసుకున్నారని మీరు మాట్లాడటం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయనకు వచ్చినటువంటి డబ్బును కేవలం ప్రజల కోసమే ఇచ్చి ప్రజల్ని ప్రజా సంక్షేమమే ముఖ్యంగా భావించి ఈ రాజకీయాల్లోకి రావటం జరిగింది. మొన్న ఈ మధ్యన జరిగిన కౌలు రైతుల యొక్క కుటుంబాలకు సుమారుగా ఆయన యొక్క సొంత కష్టార్జితమైనటువంటి డబ్బును 33 కోట్ల రూపాయలు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకుంటాం కూడా మీ అందరికీ వీస్తున్నాయి. కాబట్టి ఆయన ప్యాకేజ్ అనటం ఎంత భయం, ఏ ఆయన మాట్లాడితే ఒక ప్యాకేజ్ అంటున్నారు, జైలుకి వెళ్తే ఒక ప్యాకేజ్ అంటున్నారు. కాబట్టి ఆయన ప్యాకేజ్ ఏమీ తీసుకున్నారనటం ఎవరు కూడా, ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలకు తెలుసు ఆయన ప్యాకేజ్ తీసుకున్నారో లేదో, ప్రజలందరికీ కూడా విదితమే. కాబట్టి మీ దగ్గర ఏదో ఆధారాలు ఉన్నాయి, బీజేపీ వారుతో బయటకు వస్తే వస్తుందని చెప్తున్నారు, కాబట్టి అది నిజమైతే నిజంగా మీరు చూపించండి. అంతేగాని వారి మీద అభండాలు వేయటం భావ్యం కాదని మీకు మేము సవినయంగా తెలియజేస్తున్నాం.